हाय गाइस वेलकम बैक अगेन गाइस टीएस लास्ट डेट ऐते उंदो दीनिकी संबंधिंचिनटुवंटि सेकंड फेज अदे विधंगा फाइनल फेज कौन्सलिंग संबंधिंचिनटुवंटि इंपॉर्टेंट डेट्स अयिते वच्चायि मनकैते अपडेट अयिते वच्चिंदि सो मनं ओकसारि दीनि अयिते अब्जर्व चेद्दां ई यॉक डेट्स एंटि अनेदि सो गाइस ई इन्फर्मेशन मीकु नच्चिते तप्पकुंडा लाइक अयिते चेयंडि मीरु लाइक चेस्ते नाकु चाला सपोर्ट गा अयिते उंटुंदि सो इप्पुडु अयिते मनं चूद्दां ई यॉक डेट्स एमि इच्चारु एप्पटि नुंचि मनकि दीनिकि संबंधिंचिनटुवंटि कौन्सलिंग स्टार्ट अनेदि मनं अयिते चूस्ते सो ఇక్కడ ఇది ఓపెన్ చేయండి మీరు ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు డేట్స్ అనేది సో గైస్ ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ 1 చూస్తే మనకు జనవరి 7 నుంచి జనవరి 9 వరకు కూడా మనం రిజిస్ట్రేషన్ అయిపోయి మనక సర్టిఫికెట్స్ అంతా కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది యాస్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే మనం జనవరి 7 నుంచి జనవరి 9 వరకు మనక సర్టిఫికెట్స్ అంతా కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనకి ఇక్కడ చూస్తే జనవరి 10వ తేదీన ఎవరైతే ఈ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ వేళకు ఈ రిజిస్టర్ అయినటువంటి క్యాండిడేట్స్ కి లిస్ట్ అయితే వస్తుంది మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అని చెప్పేసి మనకైతే ఈ జనవరి 10న వస్తుంది అలానే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది మనం 10 నుంచి 11 అంటే 2 డేస్ లో 10వ తారీఖు అదే విధంగా 11వ తేదీ ఈ 2 డేస్ లో మనం అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ లో ఏమైనా కాలేజ్ ప్రిఫరెన్స్ ఇవ్వడంలో మిస్టేక్ చేసినట్లయితే మనం 12వ తన దినే ఎడిట్ కూడా చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం కాలేజ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మనం ప్రొవిజనల్ సెలెక్ట్ మనం ఏ కాలేజీలో సెలెక్ట్ అయ్యామనేది మనకైతే 17th న మనకు లిస్ట్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ అయితే అబ్జర్వ్ చేయొచ్చు సో అదే విధంగా ఇక్కడ ఇంకా కింద మనం చూస్తే ఇంకా రిపోర్టింగ్ చేయాల్సిన టైం కూడా ఇచ్చారు సో ఈ 17th న మనకు ప్రొవిజనల్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ లిస్ట్ అయితే వచ్చింది దీని తర్వాత మనం 18th నుంచి 20 వరకు సో ఈ 2 డేస్ లో మనమైతే మన కాలేజ్ పర్టికులర్ కాలేజీలో ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీలో మనమైతే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇది గైస్ ఈ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన జాయిన్ రిపోర్ట్ అవన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని మన యొక్క కాలేజ్ పర్టికులర్ కాలేజ్కి వెళ్ళి మనం అయితే జాయిన్ కావాల్సి ఉంటుంది సో ఇది గైస్ ఈ యొక్క పర్టికులర్ డేట్స్ అన్నీ కూడా మీరు ఈ యొక్క పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది సో ఒకసారి మీరైతే చూడండి నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేశాను గైస్ మర్చిపోకండి మీరైతే సర్టిఫికెట్స్ అంతా కూడా రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇదివరకే రిజిస్ట్రేషన్ అయిపోయి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయినటువంటి వాళ్ళు మీరైతే మళ్ళీ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు సో ఇదివరకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అదేవిధంగా వెరిఫికేషన్ ఎవరికైతే కాలేదో వాళ్ళు మాత్రమే ఈ యొక్క డేట్ని యూజ్ చేసుకోండి లేదంటే ఫర్దర్గా మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయి మీ యొక్క సర్టిఫికెట్స్ అంతా వెరిఫికేషన్ అయినటువంటి వాళ్ళు అయితే డైరెక్ట్ మనకు 10వ తేదీన ఈ యొక్క ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్కి అయితే 10 నుంచి 11 ఈ 2 డేస్లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో ఇది గైస్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం టీఎస్ లాస్ట్ సెట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్ థ్యాంక్స్